వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్. నేను ప్రియాంక. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. ఇవాళ ఏపీ అసెంబ్లీ ముందుకు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్న ఆర్థిక మంత్రి యనమల. బడ్జెట్ లో ప్రజాకర్షక తాయిలాలకు ప్రాధాన్యత. బడ్జెట్ 2.25 లక్షల కోట్ల మేర ఉండే అవకాశం. ఓటర్ల జాబితాలో అవకతవకలు జరిగాయి. సిఈసికి ప్రతిపక్ష నేత జగన్ ఫిర్యాదులు. కులాల మధ్య జగన్ చిచ్చు పెట్టే ప్రయత్నం. కుట్ర రాజకీయాలు ఏపీలో సాగవన్న చంద్రబాబు. పసుపు కుంకుమ పేరుతో చెల్లని చెక్కులు. రుణాల మాఫీపై నోరెందుకు ఎత్తరన్న రోజా. అవినీతి, అక్రమం, మోసం ఇవే చంద్రబాబు రూపం. ఏపీ పర్యటనలో చంద్రబాబుపై అమిత్ షా ఫైర్. యాదాద్రి పునర్నిర్మాణంపై కేసీఆర్ సుదీర్ఘ సమీక్ష. పనుల వేగవంతంపై అధికారులకు కేసీఆర్ కీలక సూచనలు. కేసీఆర్ వల్లే రాజకీయ జీవితం. జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు. కాళేశ్వరంతో సిరిసిల్ల సస్యశ్యామలం. 90% పనులు పూర్తయ్యాయన్న కేటీఆర్. కమిటీల ఏర్పాటుపై పవన్ కసరత్తు. ముఖ్య నేతలతో జనసేనాని సమావేశం. శరవేగంగా విద్యుత్ ప్లాంట్ల నిర్మాణం. ఏప్రిల్ నాటికి భద్రాద్రి వెలుగులు. తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు అధిష్టానం పిలుపు. ఇవాళ ఢిల్లీ కాంగ్రెస్ వార్లో సమావేశం. అవినీతి ఆరోపణలు చేయడం శోచనీయం. తప్పు చేస్తే చూపించాలంటూ జగన్ పై ఏపీ స్పీకర్ నిప్పులు. అగ్రిగోల్డ్ కస్టమర్లు, ఏజెంట్లతో ప్రభుత్వం చర్చలు. అసోసియేషన్ నేతల డిమాండ్లకు అంగీకారం. కొలికి వచ్చిన జయరాం హత్య కేసు. నిందితులతో పోలీసులకు లింకులపై ఉన్నతాధికారుల ఫైర్. మోసాలు, దందాలు, వ్యభిచార కేసులు. ఒక్కొక్కటిగా బయటకొస్తున్న రాకేష్ నేరాలు. కృష్ణపట్నం పోర్టు పీఆర్ఓపై కత్తితో దాడి. పరిస్థితి విషమం. ఆసుపత్రికి తరలింపు. నెల 7న అన్ని రాష్ట్రాల ఇన్ఛార్జ్లతో రాహుల్ సమావేశం. పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చ. తుదిపేసిన దీదీ దీక్ష. దేశమంతటా బెంగాల్ ప్రకంపనలు. రాష్ట్రపతి పాలన విధింపుకు కుట్రలు. బీజేపీది నీచ రాజకీయం అంటూ మమతా ఫైర్. రాజకీయ నేతలను వేధించడమే మోదీ టార్గెట్. సిబిఐతో అందుకే వినియోగిస్తున్నారన్న బాబు. ఇది రాజ్యాంగ సంక్షోభమే. బెంగాల్ పరిణామాలపై రాజ్నాథ్. దేశంలో నిరంకుశ పాలన నడుస్తోంది. బీజేపీపై నిప్పులు చెరిగిన అన్నా హజారే. మాల్యా వ్యవహారంపై బ్రిటన్ కీలక నిర్ణయం. భారత్కు అప్పగించేందుకు అంగీకారం. టీమిండియాను ఊరిస్తున్న అగ్రస్థానం. వరుస విజయాలతో దూకుడు మీదున్న కోహ్లీ సేన.